శ్రీమాత్రే నమః. ఆంగ్ల నూతన సంవత్సరాది కానుక 2023 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంవత్సర ఫలితాలు మనం తెలుసుకునేటప్పుడు స్లోగా ప్రయాణించే గ్రహాలైనటువంటి రాహు, కేతువు, శని గురువులను బట్టే తెలుసుకోవడం జరుగుతుంది. మరి శని భగవాను స్థితి రాశివారికి ప్రస్తుతం జనవరి 18 వరకు కూడా 3వ స్థానంలో చాలా అనుకూలంగా సక్సెస్ఫుల్గానే ఉండడం జరిగింది. జనవరి 18 తర్వాత మరి అర్ధాష్టమ శనిలోకి ప్రవేశించడం జరుగుతుంది. శని భగవానుడు ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో. అయితే అర్ధాష్టమ శని ప్రభావం జాతకులకు ఏ విధంగా ఉంటుందంటే, మనసుకి కష్టం కలిగించే వార్తలు వినడం జరుగుద్ది. ముఖ్యంగా గృహ సంబంధించిన విషయాల్లో మీ బంధువుల యొక్క దగ్గర బంధువుల యొక్క ప్రవర్తన మీకు కొంత అసహనాన్ని, ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండకుండా మనోవిచారంతో ఉండే అవకాశాలు ఉంటాయి. మరి చతుర్థంలో ఉన్నటువంటి శని దశమాన్ని కూడా వీక్షించడం వల్ల వృత్తిలో కూడా గతంలో చేసినటువంటి అంత కష్టపడి చేయలేకపోతుంటారు. అదనపు భారం అంటే ఇతరులు చేయవలసిన పని కూడా మీరు చేయవలసి రావడం కానీ, అదనపు బాధ్యతలు స్వీకరించడం వల్ల ఎంత శ్రమ పడినప్పటికి కూడా పై అధికారుల నుంచి తృప్తి లేకపోవడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో ఒత్తిడి ఎదురవ్వడం జరుగుతుంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇది ఒక ట్రైనింగ్గానో భావించాలి తప్ప ఏమాత్రం అసహనానికి గురి అవ్వకుండా కష్టపడి చేసుకుంటే నెమ్మదిగా పరిస్థితులు అవే సహకరిస్తాయి. ఏమాత్రం ఇరిటేషన్ పొందినా, ఏమాత్రం చికాకు పడినా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఓర్పుతో మంచి టైం కోవటం కొరకు ఎదురు చూడడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. సరే, గురువు యొక్క స్థితి రాశివారికి చాలా అనుకూలంగా ఉంది. పంచమ స్థానంలో ఉండడం అంటే ఒక మంచి ఆలోచన విధానం, ఒక మంచి మిత్రుడు లేదా మంచి గురువు సహకారంతో సమస్యలు పరిష్కరించుకోవడం, ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీ యొక్క కృషికి తగిన ఫలితం కూడా పొందుతూ ఉంటారు. అలాగే మరి భాగ్యస్థానాన్ని కూడా గురువు వీక్షించడం వల్ల ఒక విధమైన దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించాలనే మీ యొక్క ఆలోచన, కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. పెద్దవారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటారు, గురువుల్ని ఆరాధిస్తారు, దైవాన్ని పూజిస్తారు, సంస్కారవంతులుగా మారుతారు. ఇక 9వ దృష్టితో లగ్నాన్ని వీక్షించడం వల్ల మొత్తం మీద గురువు అటు లగ్నాన్ని, పంచమాన్ని, భాగ్యాన్ని శుభపరచడం వల్ల మంచి ఆలోచనలు, మంచి మిత్రుల కలయిక, ఆరోగ్యకరమైన అలవాట్లు, సంస్కారమైన జీవితం ఖచ్చితంగా గడుపుతూ ఉంటారు. ఇందులో ఎటువంటి ప్రలోభాలకి అవకాశం లేకుండా ప్యూరిఫైగా ఆరోగ్యంగా బాగుంటుంది. బట్ ఎనీహో మరి ఫిబ్రవరి 24 గురువు మేషరాశిలోకి మారే ముందు రేవతీ నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. ఇది చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. మేధస్సుకి, బుద్ధికి కారణమైనటువంటి 2 గ్రహాలు అంటే ఇంచుమించుగా బుధుడు, గురువు జాతకంలో కలిసి ఉంటే ఎటువంటి ఫలితం మనం పొందుతామో అటువంటి ఫలితం ఇప్పుడు రాబోతున్నమాట. అంటే గురువు మరి బుధుని యొక్క నక్షత్రం మీద రావడం వల్ల అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడి యొక్క నక్షత్రం మీద సంచరించడం వల్ల ఆకస్మిక ధనలాభం, విద్యార్థులకి మంచి డెవలప్మెంట్, అనుకోకుండా ఏదో ఒక శుభవార్త, ఏదో ఒక ఉద్యోగ లాభమో, అభివృద్ధో, బోనస్సో, చిట్ ఫండ్సో, మెచ్యూర్ అవడమో, పిఎఫ్ఓ మీద కానీ ఒక ధనం మీకు ఈ ఫిబ్రవరి 24 తర్వాత మరి ఏప్రిల్ 22 లోపల ఒక లాభం మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. మరి ఏప్రిల్ 22 తర్వాత గురువు 6వ స్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే 6వ స్థానం అనేది కొంత కాంపిటేటివ్తో కూడుకున్నటువంటి పోటీ స్థానం.
ఆరో స్థానం అన్నది శత్రువులు, రోగాలు, రుణాలు. అంటే ఆరో స్థానంలో ఏ గ్రహం వచ్చినప్పుడు కూడా ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం, ఏదో ఒక సమస్య రావడం జరుగుద్ది. జన్మజాతకం బాగుండాలంటే ఎవరికన్నా 6, 8, 12 స్థానాలు ఖాళీ ఉండాలి. అటువంటి 6 స్థానంలో గురువు రావడం వల్ల మేధస్సు పెరుగుతుంది, కానీ పోటీ అంటే చాలా తెలివైన వాళ్ళు, విజ్ఞానవంతులు, మీకన్నా కొద్దిగా పై ర్యాంకులో ఉన్న వాళ్ళ యొక్క ఉంచి మీకు కాంపిటీషన్ రావడం జరుగుతుంటుంది. అంటే మీరు దేనికైతే ప్రయత్నం చేస్తున్నారో మీకన్నా అధికమైనటువంటి టాలెంట్ ఉన్నవాళ్ళు దాని కొరకు పోరాడుతూ ఉంటారు అన్నమాట. అంటే మీకు పోటీలో విజ్ఞానవంతులు, మేధావుల యొక్క పోటీ ఎక్కువగా పెరుగుతుంటుంది. ఆరోగ్యపరంగా ఇది కొంత అజీర్ణ సమస్యలు కానీ, డయాబెటిక్ వంటి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో అలాగే మరి 6లో ఉన్నటువంటి గురువు 2వ స్థానాన్ని, 10వ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంటాడు. సహజంగా 2వ స్థానం గురువుకి స్వక్షేత్రం అంటే మరి ఇక్కడ ధనుసు రాశి వీళ్ళకి 2 అవుతుంది కాబట్టి ధనస్థానాన్ని వీక్షించడం వల్ల ఆర్థికపరంగా బాగుంటుంది. అంటే వృత్తిలో నిజాయితీగా ధనం సంపాదిస్తారు, అది కుటుంబ అవసరాలకు తగిన విధంగా సరిపోతుంది కాబట్టి కొంతవరకు సంపాదనలో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కానీ కొంతవరకు నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంటుంది. మరి వృత్తిలో కొంత పెద్దవాళ్ళ యొక్క సహకారంతో వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు అధిగమించుకోవడం, లేదా మీ సీనియర్స్ దగ్గర కొత్త విషయాలు తెలుసుకోవడం, దానికి అనుగుణంగా మసులుకోవడం, ఇవన్నీ కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. బట్ గురువు యొక్క స్థితి అయితే గురువు అక్కడ రాహు అనే గ్రహంతో కలిసి ఉండడం వల్ల రెండు కూడా ఒకే నక్షత్రంలో కలుసుకున్నాయన్నమాట. ఇక్కడ రాహు అన్నది ఒక ఇండీసెంట్ బిహేవియర్ కలిగినటువంటి ప్లానెట్ అన్నమాట. ఏదన్నా పని సాధించాలంటే ఏ విధంగా సాధించాలన్నటువంటి భావాన్ని కలిగి ఉంటాడు. చట్టానికి వ్యతిరేకంగా, రూల్స్కి అగ్నెస్ట్గా, ఎటువంటి సాంప్రదాయాలు, ఎటువంటి నీతి నియమాలు లేకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే గ్రహం రాహుగ్రహం. అంటే ఒక అజ్ఞాని ఒక గ్రహం లాంటిది. అటువంటి గ్రహం విజ్ఞానవంతుడైనటువంటి, సంస్కారవంతుడైనటువంటి గురువుతో కలగడం వల్ల గురువు యొక్క క్వాలిటీస్ దెబ్బతినే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు రాహు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాన్ని కొద్ది డ్యామేజ్ చేసి తన యొక్క పాయిజన్ని అందులో ప్రవేశపెడుతుంటాడనమాట. సో అందువలన ఏంటంటే రాహు యొక్క సంస్కారం కానీ విజ్ఞానం కానీ కొంత పక్కదారి పట్టించి కొంతవరకు చెడు ప్రయత్నాల ద్వారా, అక్రమ మార్గాల ద్వారా, చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలనే ఆలోచన, ఆన్లైన్ గేమ్స్ మీద, ఈజీ మనీ మీద, వాటి వృత్తిలో ఏదో విధంగా సాధించాలనే ప్రయత్నంలో కొంత డ్యామేజ్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రబలోభాలకు లొంగకుండా ఉండడం మంచిది. ఇది విద్యార్థులకి కొంత అనుకూలమైన స్థానం అయితే కాదు కాబట్టి విద్యార్థుల విషయంలో చాలా శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఎటువంటి పరిచయం లేని వ్యక్తులు నమ్మడం కానీ, ఆన్లైన్ గేమ్స్ నమ్మడం కానీ, కొంతవరకు ఈ నూతన టెక్నాలజీకి దూరంగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. సో ఏదైనప్పుడు కూడా వృశ్చిక రాశి వారు చాలా పట్టుదలతో ఏదైనా జీవితంలో అనుకుంటే అది ఖచ్చితంగా సాధిస్తారు. 1000లో ఉన్నటువంటి కేతు వల్ల కొంత ఇతరుల మాటలు నమ్మి మోసపోయే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు హనుమాన్ 40 రోజు చదువుకోవడం, ప్రతి మంగళవారం హనుమాన్ పూజించుకోవడం, హనుమాన్ సింధూరంతో ఆరాధించడం వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.